ద బైబిల్ గ్రంథం సంపదలకు గని మహిమతో నిండిన పరలోకం లాంటిది ఆనంద జీవనది. అలాగైతే ఇందులోని దైవోపదేశాలు ఏమిటో మనం కలిసి అన్వేషిద్దామా? బైబిల్ సమయం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలుపుతూ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. యథార్థమైన సంగతులను బహుస్పష్టముగా బోధించు దైవ స్వరాన్ని సహోదరి జి జాన్ గారి ద్వారా విని పరిశుద్ధాత్మ ద్వారా మీరు సమృద్ధి అయిన ఆత్మీయ జీవితంలోనికి నడిపింపబడవలనని కోరుచూ ఉన్నాం. బైబిల్ సమయం శ్రోతలకు శుభమౌనుగాక. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. పరమగీతం అను శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని మాసముల నుండి మనం ధ్యానిస్తున్నాం. ఎన్నో ఆధ్యాత్మిక పాఠాల్ని నేర్చుకున్నాం. ఈ గ్రంథం విశ్వాసఘాతకుల్ని తమ భ్రష్టత్వం నుండి బాగుపరుస్తుంది, వారి ఆధ్యాత్మిక నిద్రమత్తు నుండి మేల్కొలుపుతుంది. దీని స్వరం ఈ దినముల యందు అవసరమైనంతగా ఇదివరకెన్నడూ లేదనే చెప్పాలి. పరమగీతం 2:5 గురించి గత పర్యాయం కొంత నేర్చుకున్నాం. ఈ దినం తిరిగి ఇదే వచనాన్ని గురించి మరికొంత నేర్చుకుందాం. పరమగీతం 2:5 ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్షా పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అని వ్రాయబడి ఉంది. ఇవి పెండ్లి కుమార్తె సంఘం లేక ప్రభుని ప్రజలు పలికిన మాటలు. యోహాను సువార్త 15:1 నేను నిజమైన ద్రాక్షావల్లిని అని యేసుప్రభు సెలవిచ్చాడు. ద్రాక్షావల్లి యేసుప్రభు అయితే ద్రాక్ష పండ్ల ఎడలు ఆయన మాటలే. అలాగే జల్దరు వృక్షము యేసుప్రభునకు సాదృశ్యమని మనం ఇదివరకే తెలుసుకున్నాం. జల్దరు వృక్షము యేసుప్రభు అయితే జల్దరు పండ్లు ఆయన సద్బోధలే లేక ఆయన వాక్కులే. ప్రభుని ప్రజలను బలపరచు ద్రాక్ష పండ్ల ఎడలు ఆయన వాక్కులే. వారిని ఆదరించు జల్దరు ఫలములు కూడా ఆయన వాక్కులే. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆయన వాక్కుల సముదాయమై ఉంది. ప్రభుని ప్రజలకు కావలసిన ద్రాక్ష పండ్ల ఎడలు లేక జల్దరు ఫలములు ఈ గ్రంథములోనే దొరుకుతవి. కాబట్టి ఈ గ్రంథాన్ని గురించిన జ్ఞానము కలిగి ఉండటం ఎంతైనా అవసరం. ఈ గ్రంథాన్ని గురించి గత పర్యాయం కొంత తెలుసుకున్నాం. ఈ దినం మరికొంత తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నిత్యుడైన సృష్టికర్త యొక్క దయార్థ హృదయాన్ని, మానవుని యొక్క స్థితిని, లోకరక్షకుడైన యేసుప్రభునందు విశ్వసించటం వల్ల కలిగే చెప్పశక్యముగాని మహిమాయుక్తమైన ఆత్మీయానందాన్ని గూర్చి వివరించబడింది. ఈ గ్రంథరచన దైవ ప్రేరితము. ఆ కారణాన ఇది దేవుని గ్రంథం. ఈ గ్రంథములోని సిద్ధాంతాలు అతి పవిత్రమైనవి. అందులోని ఆజ్ఞలు, శిరోధార్యాలు, అందరి చరిత్ర వాస్తవికమైనది. అందులోని తీర్మానాలు తిరుగులేనివి. జ్ఞానవంతులు కావాలి అని కోరువారు ఈ గ్రంథాన్ని పఠిస్తారు.
దాని యందు విశ్వసించినట్లయితే నిత్య జీవాన్ని పొందగలరు. దీనిని అభ్యసించటం జయజీవిత రహస్యం. ఈ గ్రంథం ఆహారమునకు జల్దరు ఫలం, మాధుర్యమునకు మకరందము, పోషణకు జీవాహారము, జీవితమునకు ఆనంద ప్రవాహం. ఆధ్యాత్మిక గాఢాంధకారముతో నిండిన ఈ పాపపు లోకములో వెలుగునిచ్చి నడిపించగల గ్రంథమిది. మానవ హృదయ పరిశోధనకు అద్దములాంటిది. ఆపత్కాలమునందు అతి సమీప బంధువు, జీవితమునకు సరి అయిన జతగాడు కూడా ఈ గ్రంథమే. మానవ మాత్రులకు సర్వోన్నతిని ప్రసాదమైన ఈ గ్రంథరాజము వెలువడిన కొన్ని సంవత్సరాలలో నవనాగరీకత విషయంలో సర్వ ప్రపంచమునకు మహత్తరమైన మార్పు తెచ్చినది ఈ గ్రంథమే. రోగులకు వైద్యశాలలు, పామరులకు పాఠశాలలు, నరమాంస భక్షకులకు నవనాగరీకతలు, పాపులకు రక్షణ ఈ గ్రంథరాజము పెట్టిన భిక్ష. బండ హృదయానికి శుద్ధయై, పాపమస్తునకు దహించు అగ్ని అయి, కులభేద రాక్షసిని కూల్చివేసి, సోదరత్వము స్థాపించి, ప్రేమతత్వం ప్రసాదించుట దీని సహజ లక్షణాలు. పాపిని పరిశుద్ధినిగను, మంటి పురుగును మహిమాస్వరూపినిగను మార్చుట దీని ఉద్దేశం. మరణమునకు బదులు జీవమును, పిరికితనమునకు బదులు పరాక్రమమును, ఓటమికి బదులు ఆత్మీయ విజయమును, నిరాశకు బదులు నిరీక్షణను, దుఃఖమునకు బదులు సంతోషమును, అధోగతికి బదులు రాజకత్వమును, శత్రుత్వమునకు బదులు స్నేహభావమును, సేవకత్వమునకు బదులు కుమారత్వమును, పాపపు చీకటికి బదులు పరలోక మహిమను, నరక శిక్షకు బదులు మోక్ష సౌఖ్యమును అనుగ్రహించుట దీని అనంత నైజం. తేనె పట్టులోని తేనె ధారల వలె ఇహపరలోక జీవిత రహస్యాలు ఇందులో పొర్లి ప్రవహిస్తున్నాయి. ఆరోగ్య ఔషధం, శక్తి ఆహారము, యవన రహస్యము, మరణమును జయించు మర్మము ఈ గ్రంథములోనే ఉన్నాయి. నీ వాక్యము నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనెకంటెను తీపిగా అనున్నవి అని వ్రాయబడిన ప్రకారం దేవుని వాక్యము మకరందము కంటెను, జుంటి తేనె ధారల కంటెను రసవంతమై మాధుర్యమై ఉంది. మానవ జీవితము పాపపు విషము వలన చేదైపోయింది. ఆ కారణాన మానవుని తలంపులు, మాటలు, క్రియలు చేదైపోయాయి. ఇట్టు చేది జీవితములోనికి దేవుని వాక్య మకరందమును తెచ్చిపెట్టుకున్నట్లయితే అట్టి జీవితం మధుర రసధారలతో నిండగలదు. సామెతల గ్రంథం 24:13-14 వచనాలలో, నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచిగలది, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము అని వ్రాయబడిన ప్రకారం దేవుని కుమారులు, కుమార్తెలు జ్ఞానవంతులు కాగోరినట్లయితే ఆత్మీయ వాక్య తేనెను త్రాగవలసి ఉన్నారు. అట్టి తేనె దేవుని వాక్యములో గుప్తమై ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఒక రమ్యమైన పూదోట వంటిది. అందుండు 66 ఉపగ్రంథాలు, 66 అందమైన పూల మొక్కలు అని చెప్పవచ్చు. ఈ 66 ఉపగ్రంథాల్లోని ప్రతి అధ్యాయం, ప్రతి వాక్యం, ప్రతి మాట పరిమళమైన సువాసనను వెదజల్లుచు ఆత్మీయ నిండు మకరంద గుప్తమై తులదూగుచున్న పుష్పాలు అనే చెప్పవచ్చు. దేవుని బిడ్డలైన వారు ఆత్మీయ తేనెటీగల వలె ఈ పూదోటలోని ప్రతి పూల మొక్కను సమీపించి అందులో గుప్తమై ఉన్న ఆత్మీయ మాధుర్య మకరందమును తృప్తిదీరా త్రాగవలసి ఉన్నారు. అప్పుడే వారు నిజమైన విజ్ఞాన సంపన్నులు కాగలరు. ఆ కారణాన క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని కొలస్సి పత్రిక 3:16 వచనములో హెచ్చరింపబడి ఉన్నాం. ప్రేమైన స్నేహితుడా, సోదరి, ఈ గ్రంథం ఎంత భయంకరమైన పాపినైనా రక్షించి పరిశుద్ధినిగను, నీతిమంతునిగను మార్చి వాని ప్రతి అక్కరను తెచ్చగలదు. ఇది నిజముగా దేవుని వాక్కుల సముదాయ గ్రంథమే. ఇది మనల్ని బలపరచగలదు, మనల్ని ఆదరించగలదు. ఆ కారణాన ద్రాక్షా పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దర పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అని పెండ్లి కుమార్తె సంఘము
చెబుతూ ఉంది. కాబట్టి ద్రాక్ష పండ్ల ఎడలవలే, జల్దరు పండవలే ఉన్న దేవుని వాక్యమును స్వీకరించమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆ ప్రియ రక్షకుడే మీకు సహాయం చేయనుగాక. ఆమెన్. సహోదరులు, జీజాన్ గారు రచించిన పుస్తకముల కొరకై, సిడీల కొరకై దయచేసి మాకు రాయండి. ఏదో
సహోదరులు జీ జాన్ గారు రచించిన పుస్తకముల కొరకై సీడీల కొరకై దయచేసి మాకు రాయండి. బైబుల్ సమయం. శ్రోతలకు శుభమౌనుగాక్. జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. పరమగీతం అను శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని మాసముల నుండి మనం ధ్యానిస్తున్నాం. ఈ గ్రంథంలో 8 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి, కానీ 8 అధ్యాయాలు మనకు నేర్పే ఆధ్యాత్మిక సత్యాలు కొలలుగా ఉన్నాయి. పరమగీతం 2:5 గురించి గత 2 కొంత నేర్చుకున్నాం. ఈ దినం తిరిగి ఇదే వచనాన్ని గురించి మరికొంత నేర్చుకుందాం. పరమగీతం 2:5 ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్షా పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అని వ్రాయబడి ఉంది. ఇవి వధూ సంఘం అనగా ప్రభుని ప్రజలు పలికిన మాటలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని యేసుప్రభు యోహాను సువార్త 15:1 సెలవిచ్చాడు. ద్రాక్షావల్లి యేసుప్రభు అయితే ద్రాక్ష పండ్ల ఎడలు ఆయన మాటలే. అలాగే జల్దరు వృక్షము యేసుప్రభునకు సాదృశ్యమని మనం ఇదివరకే తెలుసుకున్నాం. జల్దరు వృక్షము యేసుప్రభు అయితే జల్దరు పండ్లు ఆయన సద్బోధలే, లేక ఆయన మాటలే. నన్ను బలపరచుడి, నన్ను ఆదరించుడి అని వధూ సంఘం చెబుతూ ఉంది. ప్రభుని మాటలు, ఆయన వాగ్దానములు, ఆయన వాక్కులు మనల్ని బలపరచు మాటలు, మనల్ని ఆదరించు మాటలు. ఆ కారణాన అవి సమయోచితమైన మాటలు, అనగా సమయానికి, స్థలమునకు, సందర్భమునకు తగినటువంటి మాటలు అవి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు, చీకటి అగాధ జలములు దానిపై ఆవరించి ఉండినప్పుడు, అటువంటి గాఢాంధకారమయమైన పరిస్థితులయందు వెలుగు కలుగుగాక అని పలుకుట ఎంత సమయోచితము. ఆయన మాట ప్రకారమే వెలుగు కలిగింది. ఆయన మాట సెలవీయగా ఆకాశ మహాకాశముల సృష్టి వైచిత్ర్యం ప్రత్యక్షతలోనికి వచ్చింది. శాంతి సమాధానములు లేక పాప శాపగ్రస్తులై, నిరీక్షణారహితులై, నిరాశ పాశములతో బంధించబడి కృషించుచు నిత్య నాశనమునకు ఈడ్వబడుచు దేవుని దృష్టిలో నిరాకారులు, శూన్యులై, పాప సముద్రాగాధ జలరాశులలో మునిగిపోవుచున్న పాపులను చూచి ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారలారా, నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును, మీ హృదయములను కలవరపడనీయకుడి, మిమ్ములను అనాథులనుగా విడువను, మీకు శుభమౌనుగాక అని సెలవిచ్చిన ఆ ప్రభుని మాటలు ఎంత సమయోచితములు. ఒక పర్యాయము శాస్త్రులు పరిచయులు ప్రభువు మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఆయన యద్దకు తీసుకుని వచ్చి ఆయనను ప్రశ్నించగా, ఆయన, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అనియు, తదుపరి, అమ్మా, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకుము అనియు ప్రభువు పలికిన మాటలు ఎంత సమయోచితములు. ఆయన నోటు నుండి వచ్చు మాటలు సజీవములై, శక్తివంతములై, దుఃఖితుని సంతోషభరితునిగను, నిరాశపరుని నిరీక్షణాసహితునిగను, అజ్ఞానుని విజ్ఞాన సంపన్నునిగను, పాపిని పరిశుద్ధునిగను, మానవ మాతృని మహిమాస్వరూపినిగను మార్చివేయునవి. ఆయన నోటు నుండి వచ్చు మాటలు వాంఛనీయములు, అవి అనుభవించదగినవి, అవి తేనెపట్టు వంటివి, ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి, వెనువారికి అవి జీవపు ఊట, అవి లోతునీటి వంటివి,
అవి నదీ ప్రవాహముల వంటివి. తైలమును అత్తరును హృదయమును సంతోషపరుచునట్లు ప్రభు యొక్క హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరుస్తవి. అవి బలహీనులను బలపరుచు మాటలు, ఆదరణ లేని వారిని ఆదరించు మాటలు. మన ప్రభువు మాటలాడుచున్నాడు కాబట్టి ఆయన సృష్టి అయిన మనము కూడా మాటలాడగలుగుచున్నాం. కానీ మన మాటలు ప్రభుని మాటల వలే ఉండాలి. పురాణేశ్వరి, నీ పెదవులు తేనీలొలుకుచున్నట్లున్నవి, నీ జీవ క్రింద మధుక్షీరములు కలవు అని పరమగీతం 4:11 వ్రాయబడి ఉంది. అనగా మనము నోరు తెరవగా మన పెదవులు తేనీలొలుకుచుండాలి. తేనె దేవుని వాక్యమును సూచిస్తుంది. కాబట్టి మన పెదవులు దేవుని వాక్య మకరంద ధారలను ఒలుకుచుండాలి. అట్టి వాక్య మకరందమే ఆత్మీయముగా ఎదిగిన కుమారులు జుర్రుకొనగలిగిన బలమైన ఆహారం. నీ జీవ క్రింద క్షీరములు కలవు అని వ్రాయబడిన ప్రకారం మన జీవ క్రింద దేవుని వాక్యము అను పాలు ఊటగా ఒవ్వుచుండాలి. అట్టి క్షీరధారలే ఆత్మీయముగా శిశుదశలో ఉన్నవారు త్రాగవలసిన అనుదిన ఆహారము. మనము అవసరతను బట్టి నోరు తెరవలసి ఉన్నాం. అవసరతను బట్టి వాక్య మకరంద ధారలను ఒలికించుటగాని వాక్య క్షీరపు ఊటలను ఉబికించుటగాని చేయవలసి ఉన్నాం. అనగా రక్షణానుభవము లేని వారు మనకు తటస్థమైనప్పుడు పాపము, దాని భయంకరత్వము, దేవుని న్యాయతీర్పు, నిత్య నరకాగ్ని శిక్షను గూర్చి, అట్టి పాపశిక్ష నుండి రక్షించగలిగిన దేవుని కృపా సంపదను గూర్చి, పాప పశ్చాత్తాపము, మారు మనస్సు, విశ్వాసము, పాప క్షమాపణ నిశ్చయత, రక్షణానందము మొదలగు విషయాల్ని గూర్చి మాట్లాడవలసి ఉన్నాం. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడను అని వ్రాయబడిన ప్రకారం మాటలాడుటకు మనకు చేతకాకపోయిన పక్షాన లేక మాటలాడుటకు ఏమీ తోచకపోయిన పక్షాన నోరు మూసుకొని ఉండటం ఉత్తమం. ఎదుటివాని అంతస్తును, అనుభవజ్ఞతను, అవసరతను ఎరగకుండా అనాలోచితంగా ఇష్టానుసారంగా నోరు తెరచి మాట్లాడుట బుద్ధిహీనత. అట్టి మాటలు ఆకర్షించుటకు బదులు వికర్షిస్తాయి, సమకూర్చుటకు బదులు చెదరగొడతాయి. దురద చెవులు గల భక్తిహీనుడు అట్టి మాటలను జుర్రుకొంటాడు. తెలివిని బట్టి మన నోరు తెరవవలసి ఉన్నాం. తెలివిని బట్టి మన పెదవులు మాటలాడవలసి ఉన్నాయి. శ్రేష్టమైన సంగతులు, యథార్థమైన మాటలు మనము పలుకవలసి ఉన్నాం. మన పెదవుల మీద దయారసము పోయబడి మన సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరముగను కృపాసహితముగను ఉండాలి. అట్టి మాటలే ఎదుటివారి క్షేమాభివృద్ధిని, ప్రభునకు మహిమను కలిగించునవి. అట్టి మాటలే ద్రాక్ష పండ్ల ఎడలు, అట్టి మాటలే జల్దరు పండ్లు, అట్టి మాటలే ఇతరులను బలపరుచు మాటలు, అట్టి మాటలే ఇతరులను ఆదరించు మాటలు. ఆ కారణాన సంఘవధు ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరుచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అని చెబుతోంది. ప్రేమైన స్నేహితుడా, సోదరి, నీ ఆధ్యాత్మిక జీవితంలో బలమందు కోరుచున్నావా? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆదరింపగోరుచున్నావా? అలాగైతే నీవు జగద్రక్షకుడైన యేసుప్రభువును నేరే రక్షకునిగా స్వీకరించమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆ జగద్రక్షకుడే నీకు సహాయం చేయనుగాక. ఆమేన్. సహోదరులు, జీజాన్ గారు రచించిన పుస్తకములు కొరకై, సిడీల కొరకై దయచేసి మాకు వ్రాయండి. ఏదో
కార్యక్రమాన్ని మీకు అందించుటకు దేవుడు చేసిన సహాయం కొరకై ఆయనకే అనంత మహిమ కలుగునుగాక. లోక రక్షకుడైన యేసు ప్రభువును గురించి, పాప జీవితం నుండి నీ రక్షణ కొరకై ఆయనకున్న ఆశ్చర్యకరమైన ప్రణాళికను గురించి, మరియు బైబిల్లోని లోతైన ఆత్మీయ సత్యములను గురించి మరి ఎక్కువగా తెలుసుకుని కోరినట్లయితే దయచేసి మాకు వ్రాయండి. సహోదరులు జీ జాన్ గారు రచించిన పుస్తకముల కొరకై, సిడీల కొరకై దయచేసి మాకు వ్రాయండి. మీ ప్రార్థన అవసరతలను గురించి మాకు వ్రాయండి. మీ కొరకై తప్పక ప్రార్థిస్తాం. వచ్చే వారం ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం. దేవుని యొక్క కృప సమృద్ధిగా మీకు తోడై ఉండునుగాక. శ్రీ సునామం.